హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగ్గు పిండిని ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. రోజు మన వాకిట్లో ముగ్గులు వేయడానికి ముగ్గు పిండి అయితే తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ముగ్గు పిండి అయిపోయినట్లయితే మన వంటింట్లో ఉన్న కొన్ని వస్తువులతోనే ఈ ముగ్గు పిండిని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ ముగ్గు పిండిని తయారు చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఈ ఒక్క బియ్యం పిండితో అయితే మనం ముగ్గు వేయలేము, అందుకే దీనిలో అదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అయితే వేయకూడదండి, ఎందుకంటే ఇడ్లీ రవ్వ కన్నా ఉప్మా రవ్వ కాస్త పెద్దగా ఉంటుంది కదా. మనం ముగ్గు వేసేటప్పుడు ఈయన సరిగ్గా రాదు, అంటే లైన్స్ అవి సరిగ్గా రావు. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని ఈ బియ్యం పిండి అలాగే రవ్వ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ ప్లేస్లో ఇసుక కూడా వాడచ్చండి, కానీ ఇసుక వేస్తే బియ్యం పిండి మొత్తం వైట్ కలర్లో ఉండదు, కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకని ఈ రవ్వ వేసుకోవడమే మంచిది. బియ్యం పిండిలో ఇసుక వేసినా లేదా రవ్వ వేసినా సరే ముగ్గు లైన్స్ ఒకేలా వస్తాయి. చూడండి, ఇది చూడడానికి అచ్చం ముగ్గు పిండిలానే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ ముగ్గు పిండిని బాక్స్లో కానీ లేదంటే బౌల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముగ్గు పిండితో ముగ్గు ఎలా వస్తుందో వేసి చూపిస్తాను. మరీ ముగ్గు పిండి అంతా కాకపోయినా సరే ఇది కూడా ముగ్గు బాగానే వస్తుందండి. ఇంట్లో ముగ్గు పిండి లేనప్పుడు అవసరానికి ఇలా చేసుకొని వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్గా మీకు వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.